హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ టిమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో ఉన్న టీడీపీ ఆఫీస్ కి రావడం జరిగింది, ఎన్టీఆర్ భవన్. అయితే అక్కడ ఆయన ప్రసంగిస్తూ మళ్ళీ 2028 ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, మీ ఉత్సాహం చూస్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అన్నారు. దాని తర్వాత రోజు ఇక్కడ పాలక పక్షంలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఆయన పైన దుమ్మెత్తి పోశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్ను తరిమి కొడతాం బాబు, చంద్రబాబు అన్న విధంగా మాట్లాడారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుకున్నప్పుడు గురువు శిష్యులని మనం మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాల్లో రేవంత్ వర్గం కాకుండా మరొక వర్గం చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా దుమ్మెత్తి పోశారంటూ కూడా చెప్తున్నారు. సో దాని గురించి ఇక్కడ మనం ఎప్పుడని చెప్పుకున్నట్టు యథార్థం చెప్పుకున్నాం, జరగబోయేదే చెప్పుకున్నాం, అదే జరుగుతుంది. ఇక్కడ ఈ విషయంలో ఎవరికైనా ఒకవేళ కోపతాపాలు ఉంటే క్షమించమని చెబుతూ, అసలు మొదట ఈ ఆలోచన 2029 తెలంగాణ నుంచి తెలుగుదేశం పోటీ చేస్తుంది అనడమే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇది నీకు అక్కడ అగ్ని పరీక్ష, ఎక్కడ ఆంధ్రదేశంలో నీకు అగ్ని పరీక్ష, వరాలు కురిపించావు, ఏవో పరిష్కారాలు చేస్తానన్నావు, ముందు ఆ పని మీద ఉండాలి. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు అయినట్టుతో బాగుండదు. మంచంతా వీలు చెందుతుంది, ఏదైనా చెడు జరిగితే నీకు చెందుతుంది. ఒకటి తెలంగాణలో ఏ మంచి జరిగినా వాళ్ళ ప్రమేయం, ఏ చెడు జరిగినా సరే ఇంకో ఇవి అడుగు పెట్టాడు జరిగిందంటారు, దానికి సిద్ధంగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ వాళ్ళు సెంటిమెంటల్ అండి, వాళ్ళు బాగా నరాన కూడా జీర్ణించిపోయింది తెలంగాణ మాది అని వాళ్ళు బాగా వాడిని ఫీడ్ చేశారన్నమాట. అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటిని కొల్లగొట్టారు ఆంధ్రదేశం వాళ్ళు అనేసరికి వాళ్ళ కోపాన్ని తమాయించుకోలేకపోయారు. నీళ్లు ఏదో మొత్తానికి భగీరథ మిషన్ భగీరథ తెచ్చుకున్నారు, నిధులు ఏదో తెచ్చుకుంటున్నారు, ఈ నియామకాల దగ్గర మాత్రం తెలంగాణ వాళ్ళు అశ్రద్ధ చేశారు. అంటే యువత బాగా కూడా ఒక అంటే ఉద్యోగ వసతులు లేక చాలా తలడిల్లిపోయింది మాట. దాని మీద ఎవరు కూడా పండిత మాట అనలేదు, కానీ వీళ్ళు అనుకున్న ప్రకారంగా వాళ్ళు రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. నీళ్లు రావున్నారు వచ్చాయా లేదా, కరెంటు ఉండదని చెప్పారు కరెంటు వచ్చిందా లేదా, ఈ రెండు కూడా దే హ్యావ్ డన్ ప్రిటీ వెల్. మూడవది ఏంటంటే మిగతా మీకు చూడాలి కదా, మిగతాయి చూడకుండా రాజకీయంగా 2 అవినీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఎక్కువైపోయి వాళ్ళు ఓడిపోయారు, కానీ కేసీఆర్ బాగా తేలాక ఓడిపోయారనే మాట లేదు. పైగా కేసీఆర్ తాలూకు వ్యాయామంలో దళిత బంధు కూడా పెట్టాడు. అంటే రాజకీయ దురుద్దేశంతో పెట్టినప్పుడు కూడా దళిత బంధు ఎందుకు పెట్టాడు? అక్కడ ఈటీఎల్ రాజేంద్రను ఓడించడానికి తాత్కాలికంగా దళిత బంధు పెట్టాడు. మొత్తానికి అన్నీ బాగానే ఉన్నాయి. ఏది ఉన్నప్పుడు కూడా 2029 కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతవరకు ఉంచితే గొప్పే, ఈ మధ్యలోనే వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో లాగవలసిన అవసరం లేదు. నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఓడించవలసిన అవసరం లేదు. ఓడించింది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళే ఓడిస్తారు, అది తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే అక్కడ అగ్ని పరీక్ష, వాటిని మీట్ అవ్వాలి. ఇలాగొచ్చి మాట అనేసి వెళ్ళిపోతే గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో ఎంత అవమానం పాలైపోయాడు అది మీరు గుర్తుంచుకోవాలి, లేకపోతే గుండెల్లో ఉంచుకోవాలి. మీరు అవమానం పాలైపోవడం కానీ ఒక సీటు గెలవగలరా? మీకు మీ చుట్టూ తిరిగిన వాళ్ళు, మీ కాళ్ళకు ముక్కిన వాళ్ళు అందరూ కూడా మీకు ఓటు వేస్తారనుకోరు. ఇక్కడ తెలంగాణలో మాత్రం ప్రాంతీయతత్వం చాలా ఎక్కువగా ఉంది, ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంది. మీకెవరు ఓటు వేయడు కాదంటే సంవత్సరానికి ఒకసారి తాలూకు ఫ్లెక్సీలో చేసుకొని దండం పెట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎవరు గెలిపించారు అది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొడతాం అని
వాళ్ళు అంటారండి. ఎందుకంటే మీది కాని ప్రాంతాన్ని మీరు ఎందుకు వస్తారు? ఇప్పుడు మీరు పెళ్లి కేటీఆర్ నా ఓటు వేయండి చరిం కొడతామని ఏనాగిరి అంటాడు, రోడ్డు మీద తిరిగేవాడు అంటాడు, నువ్వు ఎక్కడ రాని చూసుకో తెలంగాణ చూసుకో మా దగ్గర ఎందుకు వస్తా, మా దగ్గరికి వచ్చి చెంటాడు అసలు తాట చేస్తూ ఉంటారు. అది ఆ తెలిసి కూడా ఇంత రాజకీయ అనుభవం ఉండి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు అపరిష్కృతంగా ఉన్న అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, అంటే ఒక పక్కన విభజన హామీలకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సమావేశం అయ్యారు. ఇందులో రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో కొన్ని మండలాల నుంచి కొన్ని గ్రామాలను అడిగినట్టు కూడా వార్త వచ్చాయి. సో దానికి సమయం పాటించకుండా వేళ్ళు ఆయన ప్రసంగాన్ని ఎట్లా దుమ్మెత్తిపోయడం అనేది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోటు అనే చెప్పుకోవచ్చు కదా. అది అదొకటి. వీళ్ళు అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి ఇద్దరు మీట్ అయ్యారండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అడిగింది ఏది ఇవ్వలేడు ఆయన, చంద్రబాబు నాయుడు ఎవడు ఇవ్వలేరని తెలిసి అలా ఉండిపోయింది. ఒకటి దాని మీద స్ట్రాంగ్ స్టెప్ ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం తాలూకు ఆ వైభవంలో కానీ ఆ ఇన్కమ్లో కానీ మాకు సగం కావాలన్నారు, ఇస్తారా? ఇవ్వలేరు కదా. అలాగే మీ తాలూకు వచ్చిన పరిశ్రమల్లో మాకు తెలంగాణ వాళ్ళకు కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ కావాలన్నారు. మీరు జాబ్స్ బాగా పరిశ్రమలు పెడతారు కదా, మరి తెలంగాణ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారన్నారు. తర్వాత తెలంగాణకు ఉన్న బకాయి బిల్లు 24,000 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలన్నారు. ఈ గవర్నమెంట్లో ఎలాగుంటాయంటే అడిగితేనే అది అధికారంలో ఉంటుంది. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్కి 80,000 కోట్ల రూపాయలు మామూలు కరెంటు బిల్లు కట్టాలంట, అది చెల్లిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఏదో చేస్తాడు, దానికి ఏదో మార్గం. ఎంత కట్టాలండి? 80,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఒక్క బిల్డింగ్కి. అలాగైతే 26 బిల్డింగ్లు ఉన్నాయి, 8,00,000 కోట్లు వాళ్ళు ఇవ్వాలి అని ఇవ్వగలడా? కాదంటే మా ప్రొసీడింగ్స్లో లేదండి, అది లేదండి, ఇది లేదండి లేదు చెప్తాడు. ఇది నా కోసం చేసుకుంది కాదు, కేవలం గవర్నమెంట్ కోసం చేసుకున్నాను. నేనేది కడతా చెకితే నా కోసం చేసుకున్నానా? గవర్నమెంట్ ఆఫీస్గా చేసుకున్నాము, పర్యాటకులు వస్తారు, లేకపోతే మంచి మినిస్టర్ వస్తారు, ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాను, మంచి వసూలై ఉన్నా కనుక. దిస్ ఈజ్ నాట్ మైన్ అంటాడు అంతే. అందువల్ల వీళ్ళకి అందరికీ ఎలాగుంటుందంటే వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించి వాళ్ళు సలహాలు ఇస్తే ఆ సలహాలు పట్టుకొని 1,000,000 కోట్ల పెట్టుబడి పెడతారు. కానీ అలాగా గగ్గిలో దూకినట్టు దూకేరు ఎవరున్న కూడా. దానికి ఒక 100 కోట్ల దరిద్రాలకి 1,000,000,000 ఉపాయాలు ఉంటాయి అన్నట్టుగా వీరికి ఉపాయాలు ఉంటాయి. బట్ ఇంకోసారి చెప్తున్నాను, ఏది ఏమైనా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వెళ్ళడం కానీ, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వెళ్ళడం కానీ, అక్కడ పోటీలు చేయడం కానీ ప్రజలు తిప్పి కొడతారు. ఎవరో తరిమి కొట్టవలసిన అవసరం లేదు, ప్రజలే తిప్పి కొడతారు. ఏరా బాబు ఆంధ్రాలో అయితే నువ్వన్నీ వరాలు ఇచ్చావు, ఎన్ని వరాలు నెరవేర్చావు అంటారన్నమాట. అలాగే రేవంత్ రెడ్డి నీకు రాక మంచి అదృష్టం వస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళతో వాళ్ళు తోక పట్టుకుంటే ఏంటనే మాటలు వస్తాయి, తప్పదు. అంటే మీకు ఇద్దరు స్నేహితుల్లా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అంటే ఆ ఒక్క వాక్యంతో మీరు కలిశారు. రేపు పొద్దున మీ ఇద్దరికీ డెఫినెట్గా పోటీతత్వం వస్తుంది. ఆయన చేశారని మిమ్మల్ని అంటారు, మీరు చేశారని చంద్రబాబుని అంటారు, ఇంకా పోటీ పడతారు అన్నమాట. ఈ ఎవరు అన్నట్టుగా తెలంగాణ ఓడు నాయకులు అన్నట్టు వాళ్ళు ఇప్పటికే మగ్గిపోతున్నారండి. హనుమంతరావు ఏమైపోవాలండి, ఇంకా చచ్చిపోతాడు. అలాగే జానారెడ్డి ఏమైపోవాలండి, ఇక చచ్చిపోతాడు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు రఘువీరారెడ్డి కానీ, తర్వాత కేవీపీ రామచంద్రరావు కానీ, తులసిరెడ్డి కానీ వాళ్ళ పార్టీ కోసం డెడికేట్ అయ్యి ఉన్నారన్నమాట. వాళ్ళ తాలూకు సేవలు తీసుకోవాలి. ఆంధ్రాలో సేవలు తీసుకున్నట్టే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంటున్నారు కానీ లేదు. ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ పార్టీలో ఆ ఓల్డ్ పీపుల్ ఎందుకు తీసుకొస్తామని అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు శ్రమ పెట్టొద్దని ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలియజేయట్లంటే వీళ్ళతో నాయకులతో పాటు వాళ్ళని కూడా సమాన స్థాయిలో చూస్తున్నాడు, చూసుకుంటాడు. అందుకు కిమ్మకుండా ఉన్నారు కానీ లేకపోతే వాళ్ళే అంటారు. అది ఇది సమంజసం కాదు. వీళ్ళు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ తాలూకు టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తుందో ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారో అది ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రజలే సరైన బుద్ధి చెప్తారన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.